నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఇదితో రోచతే వృత్తం. మీకు జనకుడి యొక్క ప్రవర్తన మంచిదేనా మీకు తెలుసా? ప్రవర్తన మంచిదైతే చెప్పండి, వియ్యం అందడానికి వెడదాం అన్నాడు. చాలా మంచిది మాకు తెలుసున్నంతవరకు. అయితే బయలుదేరండి, మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చేయకూడదు. మీరు ముందు వెళ్ళండి, మీరు ఓపికన్న వాళ్ళు ముందు వెళ్ళండి. పెద్దవాణ్ణి అంత గబగబా ప్రయాణం చేయలేను, వెనకొస్తానన్నాడు. ఆఖరికి మిథిలానగరాన్ని చేరారు. అప్పుడు కూడా జనకుడు దశరథుడు కూర్చుని నిర్ణయించుకోవాలి. సీతారాముల యొక్క కళ్యాణం అంటే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఎంత గొప్పవో, ఎంత ధర్మనిష్టో చూడండి. వాళ్ళిద్దరూ నిజంగా శివధనుర్భంగం అయిపోయిందని పెళ్లి చేసుకోవచ్చుగా, చేసుకోలేదు. కానీ దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు అలా కూర్చున్నారు. అన్నదమ్ముల ప్రేమంటే జనక మహారాజు గారు అన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, ఇంట్లో పెళ్లి మాటలు అవుతుంటే మా తమ్ముడు లేకపోతే ఎలా, మా తమ్ముడిని పిలిపిస్తానన్నాడు. అన్నగారి కూతురు పెళ్ళి, పరిగెత్తుకొచ్చాడు తమ్ముడు. అది అన్నదమ్ములంటే ఏవి రామాయణం అండి. అసలు కుటుంబం అంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి. రామాయణం చదవకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు. దశరథుడు జనకుడు ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఒకరి వంశం ఒకరికి చెప్పాలి, అందుకని దశరథుడు తాను చెప్పలేదు. తన పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు. పిలిచి, మా వంశం ఎటువంటిదో జనక మహారాజు గారికి చెప్పండి అన్నాడు. అంటే మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, అసలు ఈ ప్రపంచమేమీ లేదు, అవ్యక్తం అంటే వ్యక్తము కాలేదు నామరూపాత్మకంగా, అలా ఉండేది ఒకప్పుడు. ఆ అవ్యక్తము నుంచి బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మగారికి మరీచి కొడుకుగా వచ్చాడు. అవ్యక్తము, బ్రహ్మ, మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యభగవానుడు కలిగాడు, సూర్యభగవానికి మనువు కలిగాడు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యమనాశ్యుడని ఒక పేరు. ఆయనకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు. ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువుకి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనునికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శ్రీగ్రగుడు, శ్రీగ్రగుడికి మరువు, తర్వాత ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడి తర్వాత అంబరీషుడు, అంబరీషుని కడుపున పుట్టినటువంటి వాడు నహుషుడు, నహుషుడి కడుపున పుట్టినవాడు యయాతి, యయాతి కడుపున పుట్టినవాడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజమహారాజు, అజమహారాజు గారి కుమారుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కుమారులు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఇక్ష్వాకు వంశం. కాబట్టి ఈ ఇక్ష్వాకు వంశం అద్భుతమైన వంశం. ఇంతమంది మహానుభావులు పుట్టారు. అదిగో అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తిని నీ కుమార్తె సీతమ్మకిచ్చి వివాహం చెయ్యాలి, ఈ వంశం ఇటువంటిది, నీకు అంగీకారమా అని అడిగాడు. జనకుడు తాను అంగీకరించలేదు, ఇలా తిరిగి చూశాడు, ఇలా తిరగలేదు. ఎందుకంటే గురువుగారు కుడి పక్కన ఉండాలి, అందుకని ఇటు తిరిగి చూశాడు. ఇటు తిరిగి చూస్తే శతానందుడు ఉన్నాడు, గౌతమ మహర్షి కొడుకు, జనకుడికి ఆయన పురోహితుడు. ఆయన చూసి, చాలా బాగుంది కానీ మర్యాద ఒకటి ఉంది కదా, మన వంశం కూడా చెప్పాలి, మన వంశం ఎటువంటిదో కూడా చెప్పాలి కదా. అందుకని శతానందుడు లేచి అన్నాడు, జనక మహారాజు గారి వంశం కూడా చాలా గొప్పది, వీళ్ళ వంశంలో మొట్టమొదటి వాడు నిమి, ఆ నిమి యొక్క కుమారుడు మిధి, మిధి యొక్క కుమారుడు నిమి, మిధి, నందివర్ధనుడు, ఆ నందివర్ధనుడి తర్వాత వచ్చినటువంటి వాడు సుకేతువు, సుకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు, దేవరాతుని యొక్క కుమారుడు మహావీరుడు, మహావీరుడి యొక్క కుమారుడు సుధృతి, సుధృతి యొక్క కుమారుడు హరియశ్యుడు, హరియశ్యుని యొక్క కుమారుడు మరుడు, మరుని యొక్క కుమారుడు దుష్టకేతువు, ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, కీర్తిరథుని యొక్క కుమారుడు మహీద్రకుడు, మహీద్రకుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు దేవమీఠుడు, ఆయన యొక్క కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని యొక్క కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు, పెద్దవాడు జనక మహారాజు, రెండవవాడు కుశధ్వజుడు, జనక మహారాజు గారికి ఇద్దరు ఆడపిల్లలు,
పెద్ద ఆమె పేరు సీతమ్మ, రెండవ పిల్ల పేరు ఊర్మిళ, కుశధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు, పెద్ద ఆమె పేరు మాండవి, రెండవ పిల్ల పేరు శృతకీర్తి. మీరు అంగీకరిస్తే దశరథ మహారాజు గారి నలుగురు కొడుకులకి ఈ అన్నదమ్ముల యొక్క ఇద్దరు పిల్లల్ని ఇచ్చి వివాహం చేస్తామన్నారు. వాళ్ళిద్దరూ అంగీకరించిన తర్వాత దశరథ మహారాజు, జనక మహారాజు అంగీకరిస్తే అప్పుడు కళ్యాణం జరిగింది. అమ్మాయి ఇలా అయిందమ్మా మా కళ్యాణం అని అయోధ్యకాండలో సీతమ్మ చెప్పింది. వాళ్ళ దాంపత్యం మొదటి నుంచి అటువంటిది. అందుకే శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు హనుమ, వాళ్ళిద్దరూ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. ఆ సీతారాములిద్దరూ ఒకరికొకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు. అంతటి అనుకూలమైన దాంపత్యం. సీతమ్మ అప్పుడప్పుడు రాముడి కను ఎరిపెక్కుతుందేమో, సీతమ్మ ఇన్ని కష్టాల్లో ఉన్నా నా తల్లి కళ్ళు నల్లగానే ఉన్నాయి. నల్లని కన్నులు కలిగిన సీతమ్మ పొంగిపోతున్నారు పైనుంచి చూసి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఆ తల్లికి అమ్మ పోలికొచ్చింది, భూమిలోంచి పైకొచ్చింది కదూ, భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి, యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం రామలక్ష్మణుల చేత రక్షింపబడేటటువంటి తల్లి, అటువంటి తల్లి సారాక్షసీభి వికృతేక్షణాభి వికృతమైనటువంటి నేత్రములు కలిగిన రాక్షసీ స్త్రీల చేత ఇవాళ పరివేష్టింపబడి ఉంది. సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. అమ్మా ఏమి ఓర్పమ్మా, ఇంకా అలాగే ఉండి నల్లగా చూస్తున్నావు, తల్లి నీకు నమస్కారం. ఇది ఆయన పవిత్ర హృదయం. అలా ఆయన చెట్టు మీద కూర్చుని సీతమ్మ యొక్క పాతివ్రత్యానికి పరవశించిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు కారుస్తున్నారు. ఇక కొద్దిగా రాత్రి మిగిలి ఉంది, అంటే తెల్లవారుతోంది. తెల్లవారుతుండగా నిద్రలేచాడు రావణాసురుడు. తెల్లవారుజామున నిద్రలేవడం చాలా చాలా గొప్ప విషయం. అందరూ నిద్రలేవలేరు, అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్రలేవగలరు. నిద్ర లేవడం ఎంత గొప్పో, నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప. నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు, లేచి చెయ్యవలసింది చెయ్యాలి. ఆయన నిద్ర లేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కామాతురత పొందాడు. ఎప్పుడు? తెల్లవారుజామున, అది బ్రహ్మముహూర్తం. కేవలముగ దేవతల్ని ఆరాధించవలసినటువంటి సమయం. వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. తెలియదా? తెలుసు. కానీ కామాతురత పొంది విలాసంగా వేలాడుతున్నటువంటి ఉత్తరీయం అంగదానికి తగులుకుంటే దాన్ని సరుదుకుంటూ అశోకవనానికి బయలుదేరాడు. సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఆయన అలంకారాలు చూస్తే నిద్రపోయి లేచినా సరే చేతిలో చెరుకు విల్లు లేనటువంటి మన్మధుళ్ళ ఉన్నట్ట, నడిచి వస్తున్నటువంటి వసంత ఋతువులా ఉన్నట్ట, కదిలి వెళ్ళిపోతున్న కల్పవృక్షంలా ఉన్నట్ట. ఇక్కడ వరకు బాగా చెప్పారు. చివరన్నారు, వ్రీడితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితా వివరోహిణీం అన్నారు మహర్షి. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ నసంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమా. రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అంటుంటావే సీత, నేను కాదా ధర్మాత్ముణ్ణి? నేనెంతటి ధర్మాత్ముణ్ణి? రాక్షసులకి ధర్మమేమిటి? తనకి నచ్చినటువంటి కాంతను అనుభవించాలి, పరుల యొక్క భార్య అని చూడకుండా అపహరించి తీసుకురావాలి. నీ చేశానా లేదా? నేను ధర్మాత్ముణ్ణి కాను. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ నసంతయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమ. ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రం అపామివ. సీత బిట్టు చేస్తున్నావు, నేను ఇంతలా బ్రతిమాలుతుంటే. ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడో తల్లి, ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.